స్టేషన్ కు ఫిర్యాదులకు సమర్పించడానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ శాఖ ముందుండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ ను గురువారం రోజున ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం రోజున ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులతో పాటు 5S అమలు తీరు, ఫంక్షనల్ వర్కర్స్ ను, కోర్టు డ్యూటీ, రిసెప్షన్, బ్లూ కోర్టు, పెట్రోల్ మొబైల్ టీమ్ తో పాటు టెక్ టీమ్స్ పనితీరును పరిశీలించి పోలీసు సిబ్బంది ద్వారా పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని, పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని పేర్కొన్నారు. యూనిఫామ్ నీట్ టక్అవుట్ కలిగి ఉండాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా డయల్ 100 పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి దాన్ని వినియోగించుకునేలా చూడాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్లు పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణ చేయాలని పేర్కొంటూ ఏకీకృత సేవల కోసం ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఎస్పీ వెంట స్థానిక డిఎస్పీ నాగేంద్రాచారి, సిఐ బన్సీలాల్, ఎస్ఐ అభిలాష్ సిబ్బంది ఉన్నారు.